పక్షుల్ని పెంచుకునే వాళ్ళని చూసాం, పావురాలు పెంచుకునే వాళ్ళని, చిలకల్ని పెంచుకునే వాళ్ళు, అదేదో పెద్ద పెద్ద పక్షి ఉంటుంది దాన్ని పెంచుకునేటువంటి వాళ్ళని చూసాం, కుక్కల్ని పెంచుకునే వాళ్ళని చూసాం, పిల్లిని పెంచుకునే వాళ్ళని చూసాం, గుర్రాలను పెంచుకునే వాళ్ళని చూసాం. కానీ ఉగ్రవాదులను పెంచుకునేటువంటి దేశం ఏదన్నా ఉందంటే ఇరాన్. హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, పేరు ఏదైనా సరే, అంటే తీవ్రవాదులకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు పెట్టి ఆ తీవ్రవాదానికి డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్న దేశం ఇరాను. వాళ్ళకి సపోర్టింగ్గా కావాల్సినటువంటి బూస్ట్ ఇస్తున్నటువంటి దేశం ఖతారు. వాళ్ళందరికీ నిధులు సమకూర్చి పెడుతున్నటువంటిది అరబ్ దేశాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా లెబనాన్కి కొత్తగా పెద్ద ఎత్తున వందలాది మంది వచ్చి చేరుతున్నారు. ఎవరు వాళ్ళు అన్నది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్, వాళ్ళ నిఘా విభాగం కనిపెట్టింది. వాళ్ళందరూ హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు. ప్రపంచంలోని వివిధ దేశాలకి ఇరాన్ పంపించినటువంటి కిరాయి హంతకులు, ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి కిరాయి మోకలు, ప్రపంచంలోని అన్ని దేశాలను మతరాజ్యాలుగా మార్చేసి, ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చేసి ఆ రాజ్యాలన్నిటికీ ఖలీఫా కావాలనుకుంటున్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ ఆలోచనలో నుంచి పుట్టింది. ప్రపంచంలోని 86 దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం. ఆ 86 దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో తక్కువ ఉన్నారు, కొన్ని దేశాల్లో ఎక్కువ ఉన్నారు. తక్కువ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద విజయం ద్వారా ఇస్లామిక్ రాజ్య స్థాపనకి లేదా ఇస్లామిక్ రాజ్య విస్తరణకి కంకణం కట్టుకోవాలంటూ వాళ్ళకి పిలుపులు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది.